నమస్తే అండి, నేను డాక్టర్ వివేక్ కందనూరు, ఎండోడాంటిస్ట్ అండ్ డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్. నేను కళ్యాణ్ నగర్ ఫేజ్ 1లో హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తానండి. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే టూత్పేస్ట్, ఎవరు ఎలాంటి టూత్పేస్ట్ వాడాలి, ఏది బెస్ట్ టూత్పేస్ట్, ఏ సందర్భంలో మనం టూత్పేస్ట్ ఎలాంటిది వాడాలని చెప్పి చాలామంది మనకు అడుగుతూ ఉంటారు. సార్, ఈరోజు మనము అసలు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవారి వరకు డిఫరెంట్ సందర్భాల సమయాల్లో ఉండేటువంటి సమస్యలను బట్టి ఏ పేస్ట్ ఎలా వాడాలనేది నేను ఒకసారి డిస్క్రైబ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనకు అసలు బ్రషింగ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, చిన్న బిడ్డలు వాళ్ళకి ఫస్ట్ టూత్ నోట్లో రావడానికి 6th మంత్లోనో 7th మంత్లోనో వాళ్ళకి పళ్ళు వస్తాయి చిన్న బిడ్డలకు. అక్కడ నుంచి పాలపళ్ళు, పాలపళ్ళు పోయి నెమ్మదిగా పర్మనెంట్ పళ్ళు, దానిలో మిక్స్డ్ డెంటిషన్ అంటాం, నెమ్మదిగా పాలపళ్ళు అన్నీ పూర్తిగా పోయి పర్మనెంట్ ఇదన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత యంగ్ అడల్ట్స్, ఇంకా ఫర్దర్గా వారు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఒక్కొక్క అడల్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బంది, ఆ ప్రకారంగా ఏ పేస్ట్ వాడుకోవాలి ఈరోజు కొన్ని ఇండికేషన్స్ గమనిద్దాం. సో చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకు వారు బ్రష్ చేసి వచ్చినటువంటి ఫోమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు స్పిట్ చేయలేరు కాబట్టి, రెగ్యులర్గా టూత్పేస్ట్లో చాలా వరకు ఫ్లోరైడ్ అనేది ఉంటూ ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ అనేది ఒక టూత్ని కొంచెం బలపరచడానికి ఉపయోగపడుతుంది. బట్ చిన్న బిడ్డలు స్పిట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఒకవేళ మింగేస్తే లోపలికి ఫ్లోరైడ్ కంటెంట్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి చిన్న బిడ్డలకు గుర్తుపెట్టుకోండి, ఫ్లోరైడ్ ఫ్రీ టూత్పేస్ట్స్ వాడాల్సి ఉంటుంది. ఫ్లోరైడ్ ఫ్రీ టూత్పేస్ట్స్ ఒక 3 to 4 ఇయర్స్ నుంచి బాగా అన్ని సూపర్ మార్కెట్స్లో విరివిగా దొరుకుతున్నాయి, లేదా బేబీ స్టోర్స్లో కూడా దొరుకుతుంటాయండి. సో మీరు బేబీ స్టోర్స్లో పర్చేజ్ చేసినా కూడా దొరకచ్చు. సో ఇవి మామా ఎర్త్ అని ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకు ఈ ఫ్లోరైడ్ ఫ్రీ టూత్పేస్ట్ అనేటివి దొరుకుతున్నాయి అన్నమాట. సో చిక్కో అనే కంపెనీ, మామా ఎర్త్ అనే కంపెనీ నుంచి చూసి కొనుక్కోవచ్చు మీరు. సో ఈ ఫేజ్ నుంచి క్రాస్ అయిన తర్వాత ఒక్కసారిగా కొంచెం పిల్లలు కొద్దిగా అంటే 4th ఇయర్ అలా వచ్చిన తర్వాత మన వెర్బల్ కమాండ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి స్పిట్ చేయండి అని అంటే స్పిట్ చేయడం మొదలు పెడతారు చిన్న బిడ్డలు. అలాంటప్పుడు ఫ్లోరైడ్ ఉండే టూత్పేస్ట్లోకి నెమ్మదిగా షిఫ్ట్ అయిపోవచ్చు. అవి చిన్నపిల్లలకు సంబంధించి సపరేట్గా పెడోడాంటిక్ టూత్పేస్ట్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే దాన్ని తగిన పాలనలో వాళ్ళకి ఫ్లోరైడ్ అందించాలి, లేకపోతే పళ్ళు అనేటివి వీక్ అయిపోతాయి. కాబట్టి ఏదైనా డెంటల్ డికే లాంటి ప్రోగ్రెషన్ జరిగితే పళ్ళు అనేది స్పీడ్గా పుచ్చిపోతాయి. కాబట్టి ఫ్లోరిన్ అండ్ ఫాస్ఫేట్స్ అనేటివి కరెక్ట్ సరైన పాలనలో చూసి వాళ్ళు దానిలో యాడ్ చేసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చీరియో జెల్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ, ఇలాంటి టూత్పేస్ట్స్ అనేటివి ఫ్లోరైడ్ ఉంటాయి, బట్ చిన్నపిల్లలు బ్రష్ చేశాక స్పిట్ చేయగలుగుతారు. సో ఈ చీరియో జెల్ అనేటువంటి టూత్పేస్ట్, కిడోడెంట్ అనేటువంటి టూత్పేస్ట్స్, ఇవి మీరు పిల్లలకు 4th ఇయర్ నుంచి 10th 11th ఇయర్ వరకు కూడా పట్టించవచ్చు. ఆ తర్వాత పిల్లలకి గ్రాడ్యువల్గా పాలపళ్ళు పోతూ 10th ఇయర్ తర్వాత పర్మనెంట్ పళ్ళు కూడా బాగా చాలా వచ్చేసి ఉంటాయండి అప్పటికే. సో ఈ స్టేజ్లో మిక్స్డ్ డెంటిషన్ ఫేజ్ అంటాం. ఈ మిక్స్డ్ డెంటిషన్ ఫేజ్ ఇంకొక 4 ఇయర్స్ ఉంటుంది, అంటే 14th ఇయర్ 15th ఇయర్ వరకు ఉంటుందన్నమాట. కొంతమందిలో 15th ఇయర్ వరకు కూడా ఉంటుంది. సో మీరు ఈ మిక్స్డ్ డెంటిషన్ ఫేజ్లో కొంచెము దానికి కావాల్సిన విధంగా కాల్షియం అండ్ ఫాస్ఫేట్స్ ఉండే విధంగా ఉండేటువంటి టూత్పేస్ట్ ఉంటాయి. సో ఎనాఫిక్స్ అనేటువంటి టూత్పేస్ట్ ఒకటి ఉంటుందండి, అది డెంటల్ డికే ప్రోగ్రెషన్ అవనివ్వకుండా కాల్షియం అండ్ ఫాస్ఫేట్స్ ఆ ఏజ్ పిల్లలకు సరిపడా ఇవ్వగలిగేటువంటి టూత్పేస్ట్ అనమాట. ఒక్కసారి 14-15 ఇయర్ దాటేసి యంగ్ అడల్ట్స్ అయిన తర్వాత అన్ని పర్మనెంటీస్ వచ్చేసిన తర్వాత వాళ్ళు నెమ్మదిగా రెగ్యులర్ టూత్పేస్ట్లోకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఒక కోల్గేట్ కావచ్చు, ఒక పెప్సోడెంట్ కావచ్చు, ఇంకా తర్వాత ఇంకేదైనా దంతకాంతి, తర్వాత ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూత్పేస్ట్లోకి వాళ్ళు షిఫ్ట్ అయిపోవచ్చు. అయితే ఏ కైండ్ ఆఫ్ టూత్పేస్ట్లోకి షిఫ్ట్ అయినప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టుగా ఆ టూత్పేస్ట్ టోటల్ బ్రిజిల్స్ మీద అంతా పడేంత టూత్పేస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. అంత ఎక్కువ టూత్పేస్ట్ తీసుకోవటం మూలంగా చిగుళ్ళు కొద్దిగా పచ్చిబడిపోతాయి. చిగుళ్ళ మీద ఉండేటువంటి ఆ లేత పొర కూడా, మ్యూకస్ లేయర్ కూడా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద గమ్స్ టు మెయింటైన్ ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ద టూత్. అంత థిక్గా వేసుకుంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. సో నేను చెప్పినట్టుగా మంట కూడా వచ్చేస్తుంది అన్నమాట నోరు. సో అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. సో టూత్ బ్రష్ బ్రిజిల్స్ మీద సగం కవర్ అయితే చాలు మీ టూత్పేస్ట్. సో అంత టూత్పేస్ట్ తీసుకొని వాటర్లో కొంచెం దాన్ని డిప్ చేస్తే లోపల ఉండేటువంటి ఆ మెడిసిన్ అంతా కూడా కొద్దిగా యాక్టివేషన్లోకి వస్తుంది. ఆ తర్వాత నోట్లో పెట్టుకొని మీరు ఒక్కసారి బ్రష్ని కదిలించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మనకు ఫోమ్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. మీరు బ్రషింగ్ అనేది కరెక్ట్గా హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఎక్కువ టూత్పేస్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్
టు మెయింటైన్ ఏ హెల్దీ వరల్డ్ క్యాప్. సో నెక్స్ట్ కొంచెం అడల్ట్స్ అయిన తర్వాత ఎవరికైతే చిగుళ్ళ సమస్యలు ఉంటుంటాయో వాళ్లకు పారాడోంటాక్స్ అనేటువంటి ఒక టూత్పేస్ట్ ఉంటుందండి. చిగుళ్ళ సమస్య ఉన్నవారు రెగ్యులర్గా ఈ టూత్పేస్ట్ వాడుకోవచ్చు. ఆ తర్వాత కొంతమంది సెన్సిటివిటీతో సఫర్ అవుతుంటారు. అలాంటి వారు ఎస్ టూ మనకు అడ్వర్టైజ్మెంట్స్లో చెప్పినట్టుగా సెన్సోడైన్ అనేటువంటి టూత్పేస్ట్ ఉంది, సెన్సోడెంట్ అనే టూత్పేస్ట్ ఉంది, హైడెంట్ కే అనే టూత్పేస్ట్ ఉంది. ఇలా సెన్సిటివిటీకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూత్పేస్ట్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. సెన్సిటివిటీ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి సెన్సిటివిటీ అనగానే వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టూత్పేస్ట్ కొనుక్కొని వాడేసుకుంటే తగ్గిపోతుందని మీరు అనుకుంటే మాత్రం కొన్ని సందర్భాల్లో మీకు మీరు చెడు చేసుకున్నవారు అవుతారు. సెన్సిటివిటీ రావడానికి కారణాలు ఎన్ని రకాలు ఉంటాయి? చెవులలో ఇబ్బందులు అయి ఉండొచ్చు, పళ్ళు సరిగ్గా కరెక్ట్ పొజిషన్స్లో ఎరప్ట్ అవ్వకపోయి ఉండొచ్చు, అలాంటప్పుడు కింద పళ్ళు పై పళ్ళు ఒకదాన్ని ఒకటి సరిగ్గా కాంటాక్ట్ అవ్వకపోవడం మూలంగా పళ్ళన్నీ కొంచెం సెన్సిటివ్గా మారిపోతాయి. సో మీ పళ్ళన్నీ కరెక్ట్ వరుసలో ఉన్నాయా లేదా, చెవుళ్ళ స్ట్రెంగ్త్ బాగుందా లేదా, లేదా మీ పళ్ళను మీరు విపరీతంగా బ్రష్ చేసేస్తున్నారా, లేదా ఏదైనా పుచ్చులు ఉన్నాయా, ఇన్ని కారణాలు ఉంటాయి సెన్సిటివిటీ రావడానికి. కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమందికి లైట్ ఇంటర్వ్యూస్కి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్లో చిల్డ్రన్లో పళ్ళు విపరీతంగా కొరికేసుకునేటువంటి తత్వం ఉంటుంది, నైట్ అంతా కొరుక్కుంటుంటారు. అలాంటి వారికి పొద్దున్న లేవగానే పళ్ళని కొంచెం సెన్సిటివ్గాను టెండర్గాను అనిపిస్తుంటాయి. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ సెన్సిటివిటీ ఆ పెయిన్ అని కూడా పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారన్నమాట. సో అందుకని ఒక డెంటల్ సర్జన్ మీరు కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు అది ఎలాంటి కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ అనేది డెంటిస్ట్ ఐడెంటిఫై చేసి ఆ కైండ్ ఆఫ్ టూత్పేస్ట్ అనేది మీకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ లాంటిది ఏదైనా అవసరమైతే మీరు ఓవర్లుక్ చేయకుండా ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి. చేయించుకోవటం అనేది ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఎన్నో కారణాలు కాబట్టి, ఒక్కొక్క కారణానికి ఒక రకమైన ట్రీట్మెంట్ కాబట్టి, సో మీకు ఆ పర్టికులర్ కారణానికి ఆ ట్రీట్మెంట్ అనేది అందుతుంది. అప్పుడు మీకు సెన్సిటివిటీ తగ్గుతుంది, ఊరికే డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ జోలికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఒక విషయం చెప్తుంటాను నా పేషెంట్స్కి, డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పారాసిటమాల్ ఫర్ ఫీవర్. ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గితే ఫీవర్ తగ్గుతుంది, అప్పుడు ఒళ్ళంతా కూడా సెట్ అవుతుంది. దట్ డస్ నాట్ మీన్ దట్ రోజు పారాసిటమాల్ మీరు తీసుకోవాలని కాదు కదా. అదేవిధంగా డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ అనేది మీకు సెన్సిటివిటీ ఉంటే అంటే పంటి లోపల ఒక సమస్య ఉందని, ఆ సమస్యను ఎన్ని రోజులు టూత్పేస్ట్ పెట్టి కవర్అప్ చేసుకుంటారు మీరు, అది ఎక్కువ రోజులు కుదరదు. ప్రస్తుతానికి ఆ సందర్భానికి సెన్సిటివిటీ తగ్గాలి. వేరే ఏ కారణం లేదు, ఇన్ఫెక్షన్ లేదు, ఇంకా వేరే ఎలాంటి సమస్య లేదు, కానీ సెన్సిటివిటీ వస్తుంది. ఫర్ టైం బీయింగ్ యూజ్ చేసుకోండి. ఒక 2-3 ట్యూబ్స్ వాడిన తర్వాత కూడా తగ్గకపోతే ఎందుకు తగ్గట్లేదు అనేది గమనిస్తాము అనే ఒక ఇంటర్మీడియరీ ప్రపోజిషన్ ఆఫ్ ది ట్రీట్మెంటే, కానీ దట్ ఈస్ నాట్ ఎ మెయిన్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. సో డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ అనేటివి మార్కెట్లో కొద్దిగా దుర్వినియోగం కూడా జరుగుతుంది, ఎక్కువగా కూడా వాడుతున్నారు. యూ డోంట్ నీడ్ టు యూజ్ దోస్ మెనీ డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్. ఇఫ్ యువర్ టీత్ ఈస్ గివింగ్ యూ పెయిన్ దెర్ ఇస్ సమ్ ట్రబుల్, గుర్తించండి. ఇఫ్ యువర్ టీత్ ఈస్ గివింగ్ యూ సెన్సిటివిటీ దెర్ ఇస్ సమ్ ట్రబుల్. కాబట్టి అవసరాన్ని బట్టి డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకా మార్కెట్లో సాల్ట్కి సంబంధించిన టూత్పేస్ట్స్, చార్కోల్కి సంబంధించినటువంటి టూత్పేస్ట్స్ ఉన్నాయి. క్లినికల్లీ సిగ్నిఫికెంట్, అది వాడటం మూలంగా చాలా డిఫరెన్స్ అనేది వేరే టూత్పేస్ట్స్తో కంపేర్ చేస్తే మాకు ఈ టూత్పేస్ట్కి చాలా బాగా కనపడుతుంది అనేది, ఇట్ ఈస్ నాట్ ఎ యూనిఫామ్ రిప్రజెంటేషన్. సర్టైన్ సెట్ ఆఫ్ పాపులేషన్కి కొన్ని టైప్ ఆఫ్ టూత్పేస్ట్స్ కరెక్ట్గా సెట్ అవుతాయండి. అది మీరు డిఫరెంట్ డిఫరెంట్ టూత్పేస్ట్ని ట్రై చేసి తెలుసుకోవచ్చు. మీ నోటికి ఏది ఎక్కువ ఘాట్ అనిపించట్లేదు, ఏది ఎక్కువ మంటనివ్వట్లేదు, ఎలాంటి టూత్పేస్ట్ వాడితే మీకు ఎక్కువ ఫ్రెష్నెస్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది అనేది పర్సన్ స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. సో నాట్ ఎవ్రీ టూత్పేస్ట్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్స్ మౌత్. సో మీ పర్టికులర్ టూత్పేస్ట్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డెంటిస్ట్ గివెన్ పర్టికులర్లీ బ్యూటిఫుల్ టూత్పేస్ట్ ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ టూత్పేస్ట్ అనేది మాత్రం అలాంటిది ఏం లేదండి. సో మీకు కావాల్సిన టూత్పేస్ట్ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చూస్ చేసుకోవాల్సిన టూత్పేస్ట్ ఎలా ఉండాలంటే, మీరు పొద్దున్నే బ్రష్ చేసుకుంటే రాత్రి వరకు అట్లీస్ట్ సాయంత్రం వరకు 6-7 వరకు అయినా నోటిలో ప్లాక్ అక్యుములేషన్ అనేది, దుర్వాసన అనేది పెద్దగా తెలవకుండా ఉండాలి. ఇది మాత్రం మీరు గమనించుకోవాలి. థ్యాంక్ యూ.